నర్సంపేటలో ఇక్కడ పసుపు పండించే రైతులు ఉన్నారు, నర్సంపేటలో పత్తి పండించే రైతులు ఉన్నారు, వరి పండించే రైతన్నలు ఉన్నారు. మీ కోసం తప్పకుండా ఇక్కడికి ఆహార శుద్ధి పరిశ్రమలను తెచ్చే బాధ్యత కూడా మాది ప్రభుత్వందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, సుదర్శన్ అన్నాడు అన్న ఊరు కొద్దిగా బాగైంది నర్సంపేట, కానీ ఇంకా బాగా చేసుకోవాలి, మా చెరువు బాగలేదు, మాకు రింగ్ రోడ్డు సగం లాగింది అన్నాడు. మరి అన్ని పనులు పూర్తి చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి సుదర్శన్ రెడ్డి గారి చేతికి అప్పజెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు, ఎవరి కోసం? ఇప్పుడు ఏమైనా ఎన్నిక ఉన్నదా మిమ్మల్ని? ఏమన్నా ఊరికేనే ఏదో మాటలు చెప్పి థియేటర్ పిల్లటి మాటలు చెప్పి బయటకు వేది ఉందా మేము? మళ్ళా ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ చేయకపోతే మీరు ఊరుకోరు, నాకు తెలుసు మీకు తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి, తెలంగాణ రాకముందు కూడా పెన్షన్లుండే, ఎంత ఉండే పెన్షన్లు అన్నాడు? 200 రూపాయలు. ఆ 200 రూపాయలకే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు, ఓయిగ మేమే ఇచ్చినాం మాకు మించినోడు లేడు అని పోజులు కొట్టిన అన్నాడు. మరి ఇవాళ ఎంత ఉంది పెన్షన్? 200 రూపాయల పెన్షన్ పోయి 10 రెట్లు పెరిగి 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ ఆ కాదా? ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా.